హలో ఫ్రెండ్స్, ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని పేరేంటి అని అడిగితే షాప్ కీపర్ నాకు తెలీదు అన్నాడు. పోనీ క్యూట్గా ఉంది కొనేద్దామంటే వెయిట్ ఎక్కువ, ప్రైస్ కూడా ఎక్కువే. సరే అని గూగుల్లో రకరకాలుగా సెర్చ్ చేసి ఫైనల్గా దీని పేరేంటో తెలుసుకున్నా. దీనిని టంగ్ డ్రమ్ అంటారు, లేదా బామీ డ్రమ్ అని కూడా అంటారండోయ్. బామీ అంటే ప్లెజెంట్ వార్మ్ వెదర్ అన్నమాట. ఈ డ్రమ్ నుంచి వచ్చే మ్యూజిక్ కూడా అలాగే ప్లెజెంట్గా ఉంటుంది, చాలా సూదింగ్గా రిలాక్సింగ్గా ఉంటుంది. అందుకే ఈ మ్యూజిక్ని మెడిటేషన్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. అలా అంటే ఇది చైనీస్ ఆర్ జాపనీస్ ఇన్స్ట్రుమెంట్ అనుకున్నా, కానీ ఆఫ్రికన్ ఆరిజిన్ స్లిట్ డ్రమ్ దీనికి ముత్తాదంట. ఈ డ్రమ్ని 2007లో ఒక అమెరికన్ మ్యూజిషియన్ కనుగొన్నారు. చిన్న ట్యాంక్లో ప్రొపేన్ గ్యాస్ నింపి దీన్ని తయారు చేశాడు. ఇది ఒక పర్కషన్ ఇన్స్ట్రుమెంట్, అంటే వేళ్లతో కానీ స్టిక్స్తో కానీ చితకబాదాలన్నమాట. కాదండోయ్, నెమ్మదిగా ట్యాప్ చేయాలి, అప్పుడు ఈ టంగ్స్ లాంటి స్లిట్స్ ఉన్నాయి కదా, వీటిని నోట్స్ అంటారు. ఈ ట్యాంక్లోని గ్యాస్ మాలిక్యూల్స్ వైబ్రేట్ అయ్యి మ్యూజిక్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని జనరల్గా స్టీల్తో చేస్తారు. రకరకాల సైజెస్లో, ప్రైసెస్లో, కలర్స్లో, డిజైన్స్లో కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. తుప్పు పట్టకుండా కరోజన్ రెసిస్టెంట్ పెయింట్తో దీన్ని భలే ముద్దుగా డిజైన్ చేశారు. నేను చూసినవి 2000 నుంచి 5000 వరకు ఉన్నాయి. ఆన్లైన్లో ఇది ప్లే చేయడానికి చాలా ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్, మరెందుకు ఆలస్యం? ఒక బుజ్జి టంగ్ డ్రమ్ కొనేసుకోండి, మీ కాలనీ అంతా మోత మోగిచ్చేయండి. అయ్యో, కాలనీ అంతా ఎలా తిప్పాలి అని భయపడుతున్నారా? అందుకేనండి దీన్ని క్యారీ చేయడానికి బ్యూటిఫుల్ బ్యాగ్ కూడా ఇస్తున్నారు. నా సోదింగ్ కాపేస్తాను, కానీ మీరు మాత్రం మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.